సినిమా అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఆ పాస్టర్ ఎంట్రీ సీన్ అయితే చాలా హిలేరియస్గా ఉంది. ఫైనల్ అయితే ఆ జై శ్రీరామ్ అనే సాంగ్స్కి అయితే రియల్లీ గూస్ బంప్స్ వచ్చినాయి. ఎలా ఉంటుందంటే మీకు చెమటను బట్టి దేశం నిలుచుంటారు, అంత అద్భుతంగా ఉంటుంది. దేశాన్ని ఏ విధంగా క్రిస్టియన్ దేశంగా మార్చాలనుకుంటున్నారు, విదేశీ శక్తులు ఎట్లా ఇండియా పైన కుట్ర చేస్తున్నాయి అనే దానిపైన క్లారిటీగా ఉంది. దీని మూవీ పర్పస్ జనాలను ఎడ్యుకేట్ చేయడం, ఎన్లైటన్ చేయడం కాబట్టి దీనికి చూసిన వాళ్ళు దీన్ని షేర్ చేయాలి, ఆ షేర్ చేస్తే చూసిన వాళ్ళు కూడా దాన్ని షేర్ చేస్తూనే ఉండాలి. సినిమా ఎక్సలెంట్గా ఉంది, ప్రతి నిమిషం ఒక మెసేజ్ ఉంది. ప్రతి గురుబిడ్డ చూడాల్సిన మూవీ ఇది, చాలా బాగుంది. ఈనాటి సమాజానికి ఇది అవసరమైంది. ఈ క్రైస్తవాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసే విధంగా ఈ సినిమా ఉంది. చాలా అద్భుతమైన సన్నివేశాలు, అడుగడుగున నెక్స్ట్ ఏం జరగబోతుందనే ఆసక్తికరమైన విషయాలతో భవిష్యత్తులో కూడా ఇలాంటి సినిమాలు తీయాలి. ఇంకా ఈ మూవీలో చేయడం అది ఇంకా అదృష్టం. దీనికి కరుణాకర్ సార్కి, శివశక్తి ఛానల్ మొత్తానికి నా చాలా 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 ధన్యవాదాలు. సినిమా చాలా అద్భుతంగా తీశారు కరుణాకర్, సుగుణ గారు అలా చూస్తూ ఉండిపోయారు. ఇంత బాగా తీశారండి. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. యాజ్ ఆల్వేస్ కరుణాకర్, సుగుణ రాక్స్, శివశక్తి టీమ్ రాక్స్, వెరీ గుడ్ మెసేజ్, అందరికీ షేర్ చేయండి. బాగుందండి, ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. ఆ పాస్టర్ ఎంట్రీ సీన్ అయితే చాలా హిలేరియస్గా ఉంది. కరుణాకర్ ఎంట్రన్స్, కరుణాకర్ ఎంట్రీ కూడా చాలా బాగా వచ్చింది. డైలాగ్స్ అయితే అల్టిమేట్. ఫైనల్ అయితే ఆ జై శ్రీరామ్ అనే సాంగ్స్కి అయితే రియల్లీ గూస్ బంప్స్ వచ్చినాయి. ఎక్స్ట్రాఆర్డినరీ ఫిలిం అండి, ఫీచర్ ఫిలింకి ఏమాత్రం తీసుకోదు. శివశక్తి నుంచి ఇప్పటివరకు 4 నుంచి 5 సినిమాలు వచ్చినాయి, అందులో 2-3లో నేను నటించాను. కానీ ఈ సినిమా అల్టిమేట్ భయ్య, ఇండికి మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎలా ఉంటుందంటే మీకు చెమటను బట్టి దేశం నిలుచుంటారు, అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకో విషయం, ఈ సినిమాని ప్రతి విలేజ్లో ప్రొజెక్టర్లు వేసి చూపించండి, అంత అద్భుతంగా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్, సినిమా మాత్రం హైలైట్ ఉందానా? కరుణాకర్ అన్న డైలాగ్స్ కానీ, మళ్ళీ పాస్టర్గా చేసిన యాక్టర్స్ కానీ, ఆలిస్ బెల్, ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే సినిమా ఇది. క్రిస్టియన్స్ అనే కాదు, హిందూస్ అనే కాదు, ప్రతి ఒక్కరు చూడాలి. తల్లి ఎలా మతం మార్చుకుంటుండ్రు, రోగులుగా రోగాలు వచ్చి వాళ్ళు మత మార్పిడి ఎట్లా చేస్తుర్రు అనే దానిపైన ప్రత్యేకించి ఉంది సినిమా. కానీ మతం మారితే ఏం జరుగుతుంది, దేశాన్ని ఏ విధంగా క్రిస్టియన్ దేశంగా మార్చాలనుకుంటుండ్రు, విదేశీ శక్తులు ఎట్లా ఇండియా పైన కుట్ర చేస్తున్నాయి అనే దానిపైన క్లారిటీగా ఉంది. ఆలోచించిన వాళ్ళకైతే క్లారిటీగా అర్థమైపోతుంది. ఓకేనా జై శ్రీరామ్. ఇది ఫస్ట్ మూవీ కాదు నేను చూసింది. ఇంతకుముందు ఏదైతే నేనే దేవుణ్ణి అనే మూవీ కూడా సేమ్ శివశక్తి వారు తీసిన మూవీ చూశాను. అది చాలా ఇంప్రెసివ్ మూవీ, చాలా కరెక్ట్ అయింది. అది సటారికల్ మూవీ అయితే ఇది ఎడ్యుకేషన్ మూవీ. ఈరోజు సమాజంలో ఏ పేరు మీద అయితే ఈ కన్వర్షన్ చేయడానికి పాస్టర్లు వేదాలలో దేవులున్నాడు, రామాయణ మహాభారత భాగవత భగవద్గీతలలో దేవులున్నాడని చెప్పుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్న వాళ్లకు చెప్పకుండానే డైరెక్ట్ సమాధానం చెప్పేటువంటి మూవీ, ఎడ్యుకేషనల్ మూవీ. సామాన్య జనులకు కూడా ఈ మూవీ కనెక్ట్ అయ్యి మెసేజ్ కనెక్ట్ అవ్వడమే కాదు, ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు, ఈ మూవీ ఎడ్యుకేషన్ ఇస్తుంది, ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది. కాబట్టి ఈ మూవీ సక్సెస్ఫుల్గా, దీని మూవీ పర్పస్ జనాలను ఎడ్యుకేట్ చేయడం, ఎన్లైటన్ చేయడం. కాబట్టి దీనికి చూసిన వాళ్ళు దీన్ని షేర్ చేయాలి, ఆ షేర్ చేస్తే చూసిన వాళ్ళు కూడా దాన్ని షేర్ చేస్తూనే ఉండాలి. ఇది ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క విలేజ్ గ్రామ స్థాయికి కూడా వెళ్తేనే ఈ పర్పస్ ఆఫ్ ద మూవీ సాల్వ్ అవుతుంది. అట్లాగే పాస్టర్ల యొక్క ఫేక్ ప్రొపగాండా, రైస్ బ్యాక్ కన్వర్ట్స్ యొక్క ఫేక్ ప్రొపగాండా బస్ట్ అవుతుంది. సినిమా ఎక్సలెంట్గా ఉంది, ప్రతి నిమిషం ఒక మెసేజ్ ఉంది, ఎక్కడ బోర్ కొట్టలేదు. సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, విజువల్స్ కానీ, ఫీచర్ ఫిలింకి ఏమాత్రం తీసిపోలేదు. యాజ్ ఆల్వేస్ కరుణాకర్, సుగుణ రాక్స్, శివశక్తి టీమ్ రాక్స్, వెరీ గుడ్ మెసేజ్, అందరికీ షేర్ చేయండి. అందరూ చూడాల్సిన మూవీ ఇది. ప్రతి గురుబిడ్డ చూడాల్సిన మూవీ ఇది. వాళ్ళు రియాలిటీ తెలుసుకోవడానికి అండ్ హూమ్ దే ఆర్ షీటింగ్ అనేది తెలుసుకోవడానికి ప్రతి గురుబిడ్డ చూడాల్సిన మూవీ ఇది. ఇది గంట సినిమా ఉందంట, కానీ గంట సేపు లోపల కూర్చున్నట్టు అనిపించలేదు, ఏదో పావు గంటలో బయటకు వచ్చేసినట్లు అనిపించింది. అలా ఎంతసేపు కూర్చొని ఉన్నా కానీ అది అట్లా నడుస్తుంది కథ, చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళకి చూడాల్సింది, ఈనాటి సమాజానికి ఇది అవసరమైంది.
జాంబీ వైరస్ లాగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా దినదినం మత ప్రచారాలు చేసుకుంటూ జనాల్ని మత కలహాలకు దారితీస్తున్నటువంటి క్రైస్తవాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసే విధంగా ఈ సినిమా ఉంది. చాలా అద్భుతమైన సన్నివేశాలు, అడుగడుగున నెక్స్ట్ ఏం జరగబోతుందనే ఆసక్తికరమైన విషయాలతో సినిమా చాలా ఒక ప్రొఫెషనల్ సినిమా కన్నా అద్భుతంగా ధీటేగా కరుణాకర్ సుగుణ గారు ఈ శివశక్తి సంస్థ ద్వారా నిర్మించారు. దీన్ని ప్రతి ఒక్కరూ చూడడమే కాకుండా ప్రతి ఒక్క వాళ్ళు క్రిస్టియన్ ఫ్యామిలీ కావచ్చు, హిందూ కావచ్చు, అందరికీ పంచండి. అది ఒక ఆలోచనను ఒక విత్తనంలా వాళ్ళ మనసుల్లో వేసి అసలు నిజమైన వాస్తవం ఏంటి అనేది తెలుసుకునే విధంగా ప్రయత్నం చేస్తారు. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. సినిమా అయితే చాలా సూపర్ హిట్ ఉంది భయ్య. ప్రస్తుతం సమాజం మొత్తం సినిమాల ప్రభావం చాలా ఉంది కాబట్టి ఈ శివశక్తి ఆర్గనైజేషన్ అటువంటిది హిందుత్వం పైన ఇట్లాంటి సినిమా తీయడం అనేటటువంటిది చాలా గొప్ప విషయము. భవిష్యత్తులో కూడా ఇలాంటి సినిమాలు తీయాలి, ఇంకా ఇట్లాంటి సినిమాలు తీసి హిందుత్వం ప్రభావితం చేయాలి హిందుత్వం పైన అని చెప్పేసి ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటంటే నేను హిందూగా పుట్టడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో చేయడం అది ఇంకా అదృష్టం. దీనికి కరుణాకర్ సార్కి, శివశక్తి ఛానల్ మొత్తానికి నా చాలా 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 ధన్యవాదాలు. సినిమా చాలా అద్భుతంగా తీశారు కరుణాకర్ సుగుణ గారు. ఈ భారతదేశంలో పుట్టినందుకు నా దేశానికి నేను ఏదైనా చేయాలనేటటువంటి తపన ఆయనలో కనబడతా ఉంది. ఆయన జీవితము ఈ దేశానికి అంకితము అన్నట్లుగానే కనబడతా ఉంది. శివశక్తికి జై, జై శ్రీరామ్. మై నేమ్ ఇస్ కేవీవి పంతులు. దీంట్లో ఒక చిన్న క్యారెక్టర్ చేశానండి, పూజారి క్యారెక్టర్. ఈ సినిమా చూస్తున్నప్పటి నుంచి మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఇందులో డ్యాన్సులు లేవు, పాటలు లేవు, హాస్య సన్నివేశాలు లేవు, ఏమీ లేవు. అయినా కూడా అలా చూస్తూ ఉండిపోయాను. ఎంత బాగా తీశారండి, చాలా వండర్ఫుల్, చాలా బాగా తీశారు. కరుణాకర్ గారికి, వారి టీంకి నా కృతజ్ఞతలు. వారు నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా యూట్యూబ్ ద్వారా ఇది వీక్షించి మీ కామెంట్ తెలియజేయగలరని నా అభ్యర్థన. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్. సినిమా గురించి అసలు చెప్పక్కర్లేదు, ఎక్సలెంట్. కిరాక్ ఉంది, చూస్తుంటేనే ఇంకా చూడాలి చూడాలి అనిపిస్తుంది. చాలా చాలా అంటే చాలా బాగుంది, చాలా నచ్చింది సినిమా. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ శివశక్తి.